ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న జగన్ వ్యాఖ్యలపై జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రజావేదిక కూల్చినప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉండేదన్నారు. రషీద్ హత్యపై జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు కాకముందే విమర్శలేంటని ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం, దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. మీ పరిపాలనలో సామాన్యుడు సైతం భయపడ్డాడు. ఒక దళిత్ డ్రైవర్ ని చంపేసిన మీ ఎమ్మెల్సీని అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్వంగా తిప్పుకున్నారే, అది తప్పని మీకు అనిపించలేదు? అప్పుడు డాక్టర్ సుధాకర్ అనే ఒక ఆయన్ని ఉద్యోగం ఊడబెరికి పిచ్చోడి చేసి రోడ్ల మీద చొక్కా గొడవ లేకుండా పోలీసులతో తన్నించి, మీ యొక్క అనుభవ పోలీసులు తన్నించి అఖరికి అతను చచ్చిపోయేలా చేశారే, అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా? వాళ్ళ అక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు గూండాలు సెక్సువల్ గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కుర్రాడిని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు కదా, అప్పుడు కూడా మీకేమి రియాక్ట్ అవ్వలేదా? మీరు నిజంగా ప్రజలు ఇవాళ రెండోసారి మిమ్మల్ని రాకుండా ప్రజలు తమను తాము కాపాడుకున్నారు, కూటమిని ఎన్నుకోవడం సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టమంటారా? ఏమన్నా కొంచెం మీకు ఆలోచన ఉందా? మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఇంకా తెలియట్లేదు. మనం అర్జెంట్గా రాష్ట్రపతి పాలన పెట్టాలా? నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేదిక కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన. అది మీ దుర్మార్గమైన పరిపాలనని పెట్టాలి, అప్పుడు పెట్టలేదే సార్. మీరు రేపు జరగబోయే శాసనసభల్లో సభలకి అటెండ్ కాకుండా ఉండటానికి ఓ కొత్త నాటకాన్ని కొత్త స్టేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాలని.